అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యాక్ట్ చేకరించిన ప్రజాభిప్రాయ మాలిక మనకు ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవడము తర్వాత బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడము ఈ చక్కగా నిద్రపట్టడం ఆకలి జీర్ణశక్తి అనేది బాగా మెరుగవడం ఇవన్నీ కూడా యోగా చేయడం వల్ల మనకు చక్కగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు నేను గత 1 ఇయర్ నుంచి ఇక్కడ యోగా నేర్చుకుంటున్నాను ఎందుకంటే వయసై కొద్ది కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి కదా బాడీ ఫిట్నెస్ కానీ ఆరోగ్యంగా బాగుండాలంటే వ్యాయామం అనేది ఖచ్చితంగా అవసరం దానికోసం ప్రతిరోజు 1 అవర్ వ్యాయామం అదే యోగా చేస్తున్నాను కాబట్టి చాలా రిలాక్స్డ్గా నాకు ఈ మధ్య పీసీఓడి ప్రాబ్లం వచ్చింది అది కూడా చాలా క్లియర్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా ఇప్పుడు బాడీ ఫిట్నెస్ కానీ అంతా బాగుంది నేనైతే యోగా 3 మంత్స్ నుంచి అయితే చేస్తున్నాను నేను ఎందుకు చేరాను అంటే బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాననమాట స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏదైనా చేద్దాము అనుకున్నాను ఏదో జిమ్ అరేలే ఏ చూస్ చేసుకుందామని ఆలోచించినప్పుడు నాకు యోగానే అనిపించింది ఎందుకు అంటే ది బ్రీతింగ్ కెపాసిటీ వల్ల మన జీవితం కాలం కూడా పెరుగుతుందంట యోగా చేయడం వల్ల నాకు అది బెస్ట్ అనిపించింది అనమాట నాకు పూర్తిగా యోగాలో నాకు ఏం మంచిగా అనిపించింది అంటే ఆ బ్రీతింగ్ కెపాసిటీ మనం పెంచుకోవచ్చు అనుకున్నప్పుడు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యి మన ఫేస్ కూడా చాలా గ్లో వచ్చే దానివల్లనే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో దానివల్ల నేను యోగాని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ దెన్ నేను పడుకొని నిద్ర లేచినప్పుడు మార్నింగ్ బాగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేది ఎందుకు చూద్దాము యోగాలో ఏమైనా తగ్గుతుందేమో అని ట్రై చేశాను 2 మంత్స్ తర్వాత మార్నింగ్ లేస్తే ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ కూడా ఏం లేదన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది సో యోగా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన డైలీ లైఫ్లో ఈ యోగాని మనం ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి సో దానివల్ల మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది మన యాంటీ ఏజింగ్ ఏజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది మనం ఎంత ఏజ్ ఉన్నా కూడా ఏజ్ తక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఐ రికమెండ్ యోగా యోగా నేను 4 మంత్స్ నుంచి చేస్తున్నాను చేయకముందే నాకైతే కాలు నొప్పి పాదాల్లో చాలా పెయిన్ ఉండింది ఇక్కడికి వచ్చి ఏ రోజు యోగా చేయడం వలన కొంచెం డైట్ కూడా మేడం చెప్పినట్లుగా ఫాలో అవడం వలన పెయిన్ బాగా తగ్గింది ఇంకా బాడీ కూడా బాగా లైట్ అయింది వెయిట్ తగ్గాం కొలెస్ట్రాల్ అవి కూడా బాగా తగ్గింది ఇంకా మేడం ఇంకా యోగానే కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా కొన్ని చెప్పిస్తూ ఉంటారు దానివల్ల కూడా ఇప్పుడు మాకు చాలా బాగుంది ఇక్కడ చేయడం నా పేరు అనురాధ 6 మంత్స్ నుంచి యోగాకి వస్తున్నాను షుగరు బీపీ థైరాయిడ్ అంతా కంట్రోల్లో వచ్చింది చేరినాక ఇప్పుడు డైట్ కూడా ఫాలో అవుతున్నాను ఇప్పుడు 3 మంత్స్గా నేను 77 కేజీస్ నుంచి 62 కేజీస్కి వచ్చినాను ఇప్పుడు 3 మంత్స్కి ఇప్పుడు యోగాలో నాకు చాలా కాలు నొప్పులు అన్నీ చాలా బాగా తగ్గింది ఏ ప్రాబ్లం లేదు అందుకే ఇదే కంటిన్యూ చేస్తున్నాను యోగా మేడానికి రుణపడి ఉన్నాం మేము యోగాలో బాగా చెప్తా ఉన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యాక్ట్ చేకరించిన ప్రజాభిప్రాయ మాలిక నమస్తే అండి నా పేరు డాక్టర్ సరిత సో రేపు మనం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనకు యోగా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దైనందిక జీవితంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు సో దాని నుంచి బయటపడడానికి ఈరోజు కనీసం 1 గంట ఆరోగ్యంగా ఉండడానికి యోగా చేయడం వల్ల సో మనకు మానసికంగా శారీరకంగా ఎన్నో ఆరోగ్య సమస్యలన్నీ కూడా మనం జయించవచ్చును స్పెషల్గా మనకు దీనివల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది సైకోసోమాటిక్ డిజార్డర్స్ అనేటువంటి డయాబెటీస్ కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా పీసీఓడి థైరాయిడ్ సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎదుర్కొంటున్నారు సో దాన్ని మనము ఎదుర్కోవాలంటే మనకు ఉన్నటువంటి ఒకే ఒక సాధనం యోగా అని చెప్పుకోవాలి అండ్ ఇప్పుడు చాలామందికి ఎక్కువగా బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ సామాన్యంగా కనబడుతుంది సో దాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ మనకు యోగా ప్రాణాయామ ఆసనాలు ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా యోగాని దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు ప్రతి సంవత్సరం మనం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే ఆ రోజు మనకి ఎక్కువ డే టైం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఆ రోజు ప్రాక్టీస్ వల్ల కూడా మనకి శరీరంలో రక్త సరఫరా అనేది కూడా చాలా మెరుగవుతుంది అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనకి చాలా ఆసనాలు ఉన్నాయి బీపీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు మనకి
కొన్ని ఆసనాలు చేయడం వల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ కొన్ని ప్రాణాయామస్ సెలెక్ట్ చేసుకోవాలి. అనులోమ విలోమ ప్రాణాయాలు, భ్రమరి ప్రాణాయామం ఇవన్నీ చేయడం వల్ల ఎస్పెషల్గా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అయ్యి స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. మన బాడీలో మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు సిస్టమ్ మొత్తం, ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం కూడా పనిచేసే తీరు అనేది మారిపోతుంటుంది. సో దాన్ని మనం మార్చుకోవడం కోసం మన ప్రాణాయామం అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో ప్రాణాయామాలు అనులోమ విలోమ ప్రాణాయామం అనేది, తర్వాత భ్రమరి ప్రాణాయామం చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో భ్రమరి ప్రాణాయామం ఎవరికైతే ఎక్కువగా హైపర్ టెన్షన్ ఉంటుందో వాళ్ళకి, తర్వాత ఎక్కువగా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి అయితేనేమి వాళ్ళకి ఈ ప్రాణాయామం చాలా చక్కగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఆసనాలు తీసుకుంటే తాడాసన, వృక్షాసన, అర్ధకటి చక్రాసన, త్రికోణాసన ఇవన్నీ కూడా మనకి కొద్దిగా స్ట్రెస్ అనేది తగ్గిస్తూ ఉంటుంది. అదేవిధంగా డయాబెటీస్ తీసుకున్నట్లయితే కొన్ని ఆసనాస్, జానుశీర్షాసన, పశ్చిమోత్తాసన, వక్రాసన లాంటివి, పవనముక్తాసన లాంటివి ఇవన్నీ కూడా మనకి కొద్దిగా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి. అదే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరైతే భుజంగాసన, శలభాసన, మనకి కొన్ని ధనురాసన ఇలాంటి పొజిషన్స్ అనేవి కూడా, మార్జాలాసన, తర్వాత మర్కటాసన ఇలాంటివి మనకి బ్యాక్ పెయిన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఈ ఆసనాలు రెగ్యులర్గా జస్ట్ అందరికీ 1 అవర్ ప్రాక్టీస్ చేయడానికి టైం లేనప్పటికీ కూడా జస్ట్ ఒక 30 మినిట్స్ రోజులో చేసుకున్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ బేస్ చేసుకొని ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది. చాలామంది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. మనం పూర్వకాలంలో చూసినట్లయితే ఈవినింగ్ 6 అయితేనే మనకి లైట్స్ అవన్నీ ఉండేవి కాదు. సో ఇప్పుడు చూస్తే ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ వల్ల ఫోన్, మొబైల్స్ వాడడం చాలా ఎక్కువైపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ 10కి కానీ 11కి కానీ ఎవరు కూడా భోజనం చేయట్లేదు. సో మనకి మినిమం గ్యాప్ అనేది, నిద్రపోవడానికి మనకి తినడానికి మినిమం 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. సో వేదాల ప్రకారం చూస్తే మనము సూర్యాస్తమయం ముందే మనం భోజనం చేయాలి. అలాంటివి కొన్ని దినచర్య అంటాము ఆయుర్వేదంలో. యోగాలో కూడా మనకు ఆహార విహార నియమాలు చెప్పబడ్డాయి. భగవద్గీతలో కూడా చెప్పింది ఆహారం ఎలా తీసుకోవాలి. సో ఆహారం మనం ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు 4 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు సగభాగం మాత్రమే మనము సాలిడ్ ఘనాహారంతో నింపుకోవాలి. మిగతా 25% అనేది నీటితో నింపుకోవాలి. మిగతా 25% అనేది వాయు, ఎయిర్తో నింపుకోవాలి. ఈ విధంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలనేది మన శాస్త్రాల్లో చాలా చక్కగా చెప్పారు. అది ఒకటే కాకుండా మనం సూర్యోదయం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి, తర్వాత మనకి దినచర్యలో మనం ఎలాంటి కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలి, మనము రోజువారీ జీవితంలో మనం ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడము, మన పనిని ఎలా ఉండాలి. సో అదే ఒకటే కాకుండా యోగా అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్గా కూడా చాలా చక్కగా ఉంటుంది. సో మనకి పతంజలి మహర్షి అని చెప్పి ఒక గ్రేట్ సైంటిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఇప్పుడు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి ప్రత్యేకంగా వెళ్ళి ఇప్పుడు పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటారు. కానీ యోగ శాస్త్రం అనేది మనకి ఎన్నో వేల సంవత్సరాలకు ముందే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అష్టాంగ యోగా అనేది పొందుపరిచారు. అందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పారు. సో ఈ యమ నియమాస్ ఏం చెప్తాయంటే ఒక మనిషి ఎలా ఉండాలి ఈ సమాజంలో, అంటే లైక్ శౌచ, సంతోష, తపస్వాధ్య, ఈశ్వర ప్రణిధాన అంటారు, అంటే ఎలా ఉండాలి. సో అంటే మనం రెగ్యులర్గా మనం సత్యాన్ని పలకాలి. సో ఎవరికి హామ్ చేయకూడదు. ఓకే, వేరే వాళ్ళ వస్తువులను మనము ఆశ్రయించకూడదు. సో వేరే వాళ్ళ ఆలోచనలు కూడా మనం తీసుకోకూడదు. బ్రహ్మచర్యను పాటించాలి. లైక్ మన శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి. సో మన ఇంటర్నల్ బాడీని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్లో సెట్ అయిపోయిందన్నమాట. సో అలాంటి యమ నియమాస్ అనేవి ఈ పతంజలి మహర్షి చెప్పడం ద్వారా ఇది ఒక గ్రేట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆసనాలంటే, ఆసనం అంటే అసలు యాక్చువల్లీ చెప్పాలంటే స్థిరం సుఖం ఆసనం అంటాం. సో ఏదైనా ఒక పొజిషన్లో కూర్చొని మనం స్టేబుల్గా ఉండగలగాలి అని అంటే మన శరీరానికి దృఢత్వం అనేది కావాలి. సో ఆ దృఢత్వం కోసం మనం ఆసనాలు చేసుకుంటున్నాం. ఆ ఆసనాల వల్ల చేయడం వల్ల వచ్చిన బెనిఫిట్టే మనం ఆరోగ్యం అన్నమాట. యాక్చువల్లీ ఆసనం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనము ఎక్కువసేపు ధ్యానంలో కూర్చొని మనం ధ్యానం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ప్రాణాయామ చేయడం వల్ల మన యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. సో ప్రాణాయామ మనకి ఏం చేస్తుందంటే మనకు మీరు చూస్తే ఒక టాటాయిస్ తీసుకుని తాబేలు యొక్క జీవితకాలం 1000 ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే దాని అది చాలా తక్కువ శ్వాసను మాత్రమే తీసుకుంటుంది. ప్రాణాయామం చేయడం వల్ల మనకేమవుతుందంటే మన యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అంటే రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది మనకి తగ్గుతుందన్నమాట. తగ్గడం ద్వారా మనకి లైఫ్ స్పాన్ అనేది చాలా పెరుగుతుంది.
అవుతుందన్నమాట. సో అలా చూసుకుంటే ఒక డాగ్ తీసుకుంటే ఎక్కువ శ్వాస రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది కుక్కకి చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది. సో ఈ ప్రాణాయామంలో ఏం చేస్తామంటే మన యొక్క రేట్ ఆఫ్ రెస్పిరేషన్ని మనం తగ్గించుకోవడం ద్వారా మన యొక్క లైఫ్ స్పాన్ని మనం పెంచుకుంటున్నాం. సో ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో బాగా పెరగడానికి, మన లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి, మన స్ట్రెస్ తగ్గించుకోవడానికి, మన యంగ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి ప్రాణాయామం అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ధ్యానం. సో ధ్యానం చేసేటప్పుడు మన మైండ్లో ఆల్ఫా బీటా గామా డెల్టా వేవ్స్ అనేవి ఉత్పత్తి అవుతున్నాయి, మనకు చాలా రీసెర్చ్ చెప్పాయి. సో తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబ సంబంధాలు బాంధవ్యాలు ఇవన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అనేది ఇప్పుడు ప్రజెంట్ నాశనం అవుతున్న తరుణంలో ఈ యొక్క ధ్యానం అనేది ఏం చేస్తుందంటే ఒక సపోర్టివ్గా, సో మనకి ఏది రాంగ్ ఏది రైట్, సో మన యొక్క జీవిత ఆశయం ఏంటి అనేది తెలుసుకోవడానికి, మన అంతర్లీనంగా ఉన్నటువంటి మన శక్తుల్ని బయటకు తీయడానికి కూడా ధ్యానం అనేది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో మనం ఈ పాయింట్స్ వరకు మనం నేర్చుకున్నా కూడా ఒక మనిషి, ఒక పర్సన్ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఎదగడానికి యోగా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతున్న దాంట్లో ఎలాంటి సందేహం కూడా మనకు లేదు. కాబట్టి పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగంలో ఉన్నటువంటి ఈ నాలుగు భాగాల్ని మనం దైనందిక జీవితంలో అలవర్చుకుంటే చాలు, ఒక మంచి హ్యూమన్, ఒక మంచి పర్సన్ని మనం ఈ సొసైటీకి అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్స్లో కాలేజెస్లో కూడా యోగాని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మన ప్రధాని మోడీ గారు ఇది ఈ 2015లో, ఇది మనం యాక్చువల్లీ 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. చక్కగా అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యోగా యొక్క గొప్పదనం, యోగా చేయడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు అందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యాక్ట్ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు ధనంజయ్ అండి, నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో యోగా వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు యోగా ఎందుకు చేయాలి? మనకు అందరికీ యోగా అంటే తెలుసు, తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. కాకపోతే అదేదో ఎక్సర్సైజ్ చేసినట్టు, లేదంటే జబ్బు వచ్చిన వాళ్ళు కానీ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చేసినట్టు, అది వాళ్ళకి సంబంధించింది మిగతా వాళ్ళంతా కాదు అనే ఒక మనకు తెలియనితనంలో అయితే మనం ఉన్నాం అనుకుంటున్నాను. బట్ యోగా అనేది ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ అండి, ఇట్స్ ఏ లైఫ్ ప్రాక్టీస్. ఎట్లంటే నిద్రలేస్తే మనం ఏ విధంగా బ్రష్ చేస్తాము, మనం ఏ విధంగా అయితే స్నానం చేస్తాము, అలాగా యోగా అనేది ఎవ్రీ డే అదొక లైఫ్లో అదొక పార్ట్గా అయిపోవాలి. అలా అయినప్పుడు ఏం జరుగుతుంది, మనం సపరేట్గా హెల్త్ కోసం కేర్ తీసుకోవాల్సిన పని లేదు, మన హెల్త్ని మనం ఏదైతే మనం యోగా ద్వారా ప్రాక్టీస్ చేస్తున్నామో దానివల్ల మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి మనం ఉన్న ఏమనుకున్నామంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇతర ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ పోతాం, ఏది ఏదో ఒక ఆర్గాన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్, హార్ట్ లివర్ కిడ్నీ అని ఒక్కొక్క స్పెషలిస్ట్ ఉంటారు. సో ద యోగా ఇట్ సెల్ఫ్ ఇట్ సేస్ ఎవ్రీథింగ్ బాడీ అండ్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఎంటర్ రిలేటెడ్. మైండ్ అనేది బాడీ అనేది ఒకటే, ఇది వేరువేరు కాదు. సో మనం డాక్టర్గా మనం ఒక అలోపతి కానీ ఏదైనా వేరే ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు సపరేట్గా చూస్తాం ఒక ఆర్గాన్ బాగాలేదు ఇంకొక ఆర్గాన్ బాగాలేదని. బట్ కానీ మన బాడీకి మాత్రం ప్రతి ఆర్గాను ప్రతి పార్ట్ ఇంపార్టెంటే, దట్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ విత్ మైండ్. సో మైండ్ అండ్ బాడీని కనెక్ట్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాక్టీసే యోగా. ఇది ప్రతి ఒక్కరూ అందరూ చేయాలి, ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ చేయగలిగితే దిస్ ఈజ్ లెస్ లైఫ్, అంటే ఆరోగ్యవంతమైన జీవితం మన ఇంట్లోనూ మన ఊర్లోనూ మన దేశంలోనూ వరల్డ్ వైడ్గా ఇది మనకందరికీ మంచి విషయం అని నేను అనుకుంటానండి. నా పేరు మనోహర్, నేను యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తరఫున యోగా నేర్చుకుంటున్నాను. నాకున్న ఇప్పుడు యోగా చేయడం వల్ల నాకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఇంప్రూవ్ అయింది, హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయింది అది చెప్పడం కాదు. మనం రోజు యాక్టివిటీస్లో యోగా అనేది డైలీ యాక్టివిటీస్గా మారితే మనకుండే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటని కాదు ప్రతి ఒక్కటి, ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ క్యూర్ చేసుకోవచ్చు, అది యోగా ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయండి. యోగా చేయడం వల్ల మన హెల్త్ ఫిట్నెస్ పెరుగుతుంది, మెంటల్గా ఫిట్నెస్ పెరుగుతుంది, ఫిజికల్గా ఫిట్నెస్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఎవరికైతే మనం లైఫ్ స్టైల్లో జాబ్ పరంగా కావచ్చు, వర్క్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ స్ట్రెస్ అయితే ఉందో ఆ స్ట్రెస్ పూర్తిగా తగ్గుతుంది యోగా చేయడం వల్ల. కంపల్సరీ యోగా చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. పైగా ఏంటంటే యోగా అనేది మన ఇండియాలో పుట్టింది, ఇండియాలో కనుక్కున్నారు, ఇండియా నుంచి అన్ని ప్రపంచ దేశాలన్నీ నేర్చుకుంటున్నాయి. కాబట్టి మన ఇండియాలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి,
ప్రతి ఇంట్లో ఒక యోగా మాస్టర్ ఉండాలి. ఉంటే మన ఆరోగ్య సమస్యలన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఇది షూర్. కాబట్టి అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యాక్ట్ చేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. యోగా చేయడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యం తరపున జరిగే మేలు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్. శరీరము మనసు ఏకమవుతుంది. తర్వాత ఆరోగ్యం సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. రెండు, ఈ ఒక యోగా చేయడం వల్ల బాడీ బాగా రీఛార్జ్ అయ్యి నిత్యం యవ్వనంలో ఉండే మారిగా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. మనిషికి అందానికి కూడా సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువ ఒత్తిడిని అతిక్రమించడం, దానివల్ల కొన్ని మనం తీసుకునే నిర్ణయాలు కూడా మంచిగా ఉంటాయి, విజయాలు సాధిస్తాం. దాంతోపాటు మనం చేసే ప్రతి పనిలోనూ ఎవరితో కూడా కానీ నడుచుకోవడం కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ అన్నిటికీ మేలు చేకూరుతుంది. ఇది అందరూ కూడా పాటించడం చాలా మంచిది. నేను కూడా 3 ఇయర్స్గా చేస్తున్నాను. ఒక 6 కేజీస్ తగ్గాను, తర్వాత కంటిన్యూగా వస్తున్నాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చేయడం వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. అది మనకు మనశ్శాంతి కానీ ఆరోగ్యంలో కానీ మనకు రోజు పరివర్తన కార్యక్రమాల్లో ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ కానీ ఏదైనా సమస్యలు ఉన్న ఆరోగ్య విషయంలో మనకి ఏ సమస్య ఉన్నా చాలా ఆరోగ్యంగా మనకు ముందుకు వెళ్ళడానికి దీనివల్ల మనకి చదువు కానీ జ్ఞానం కానీ నాలెడ్జ్ పరంగా అన్ని విధాలుగా మనకి సహకరించేదానికి చాలా తోడ్పడుతుందని అభిప్రాయం. యోగా చేయడం వల్ల మనకు బాడీలో ఉండే ఒక ఎనర్జీ అనేది, నాట్ ఓన్లీ బాడీ మెంటల్ కండిషన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఒక బాడీకే కాకుండా బ్రెయిన్ కానీ ప్రతి ఒక్క పార్ట్ని కూడా స్పృశిస్తుంది. ప్రతి ఒక్క సెల్కి కూడా ఆక్సిజన్ అందుతుంది అన్నమాట. టోటల్గా ఆక్సిజన్ని టోటల్ బాడీకి యాక్టివేట్ చేయడానికి యోగా అనేది అంత బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు మన బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, అట్లాగనే ఎక్స్క్రేటరీ సిస్టము, రీప్రొడక్టివ్ సిస్టము, నెక్స్ట్ వచ్చి సర్క్యులేటరీ సిస్టము, ఈ సిస్టమ్స్నన్నింటినీ, నర్వస్ సిస్టమ్, ఇవి మెయిన్గా లైఫ్ సిస్టమ్స్ అంటారు. ఈ లైఫ్ సిస్టమ్స్నన్నింటినీ కూడా టోటల్గా యాక్టివేట్ చేస్తుంది. మనం చేసే విధానాన్ని బట్టి మనం చేసుకునే రోజు ప్రాక్టీస్ అనేది, డైలీ ప్రాక్టీస్ ఉన్నిందంటే దాని యొక్క బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యోగా చేయడం వల్ల నాకు ఏంటి కోల్పోయాను అని అనుకుంటారు అందరూ. అన్నీ కోల్పోవచ్చు. ఏం కోల్పోవచ్చు అంటే కోపం కోల్పోవచ్చు, తర్వాత డిస్టర్బెన్సు, డిప్రెషన్ను ఇలాంటివన్నీ కూడా, చెడు వ్యసనాలు అన్నీ కూడా కోల్పోవచ్చు అన్నమాట. అన్నీ కోల్పోయేసి అంతా కూడా మైండ్ని ప్రశాంతంగా పెట్టుకోవడానికి మనకు యోగా అనేది అంత అద్భుతమైన ఔషధం కింద మనం చెప్పుకోవచ్చు. అన్ని రకాల డిసీజెస్కి యోగా అనేది ఒక ఆల్ ఇన్ వన్ కింద మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆల్ ఇన్ వన్ అంటే అన్నిటికీ చెప్తాం కదా, అన్నిటికీ ఒకే రకమైన మందు ఏదంటే యోగా. దీంట్లో మనకు యోగా ద్వారా ఆసనాలు చేయడం కానీ, ప్రాణాయామాలు చేయడం కానీ, ముద్రలు వేయడం కానీ, క్రియాస్ చేయడం కానీ, వీటి ద్వారా టోటల్ బాడీని కూడా మనం అంతా కూడా మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మన కంట్రోల్లో ఉండడమే కాకుండా మనం ఒక నలగరికి చెప్పించగలిగితే మనం యొక్క మంచి హెల్తీగా ఉండే తిరుపతిని మనం చూడొచ్చు తొందరలో. ప్లస్ ఇదే విధంగానే ఇలాగనే అందరూ కానీ బాగా కానీ ప్రాక్టీస్ చేస్తే మనం మంచి హెల్తీ ఇండియాని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యాక్ట్ చేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. అందరికీ నమస్కారం. నా పేరు హైమావతి. యోగా 3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. యోగా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అంటే మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటాము. మెయిన్ ఈ అందరూ చేయడం కన్నా స్త్రీలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా మంచిది. ఇది స్త్రీకి చాలా చాలా అవసరం అన్నమాట యోగా అనేది. ఒక ఇంట్లో స్త్రీ కనుక స్ట్రాంగ్గా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది. దానివల్ల స్త్రీలు అనేది దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది. అంటే అందరూ చేయాలి, ప్లస్ స్త్రీలు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తే బాగుంటుంది. ప్రతి హెల్త్ ఇష్యూస్ అన్నీ
స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీ అనేది స్ట్రాంగ్గా ఉంటే కుటుంబము పిల్లలు అందరూ బాగుంటారు. దీన్ని చేయడం వల్ల బ్రీతింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బ్రీతింగ్ ఇంక్రీజ్ అవడం వల్ల అనేది ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రతి మనం ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళడం కంటే ప్రాబ్లమ్స్ రాకుండానే యోగా చేయడం అనేది మనం ముందుగానే జాగ్రత్త తీసుకుని యోగా స్టార్ట్ చేసినట్టయితే మన ఆరోగ్యం ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఒక వయసు వచ్చిన కన్నా చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా మనం పిల్లలకి యోగా కనుక స్టార్ట్ చేస్తే చిన్నప్పటి నుంచే చాలా హెల్దీగా పెరుగుతారు వాళ్ళు. అన్నీ ఏకాగ్రత పెరుగుతుంది, వాళ్ళకి చదువు అనేది బాగా వస్తుంది, అన్నీ గుర్తుపెట్టుకోవడము ఇంట్రెస్ట్గా చేయడము ప్రతిదీ కూడా దానివల్లే క్రమశిక్షణ అనేది వస్తుంది పిల్లలకి. దాన్ని బట్టి ఎదుగుతారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా పెద్దవాళ్ళని గౌరవించడము అన్నిటికీ దీనివల్లే వస్తుంది యోగా వల్ల. యోగా అనేది ప్రతి ఒక్కరూ చేస్తే కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అందరూ బాగుంటారు. అందరూ చేస్తే చాలా హెల్దీగా ఉంటారని నా అభిప్రాయం. చాలా థ్యాంక్స్ అండి. నేను గత 4 ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నాను. ఇక్కడ యోగా చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ అనేది నేను స్వయంగా లబ్ధి పొందినాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. గత వెయిట్ లాస్ కానీ, మైండ్ రిఫ్రెష్ కానీ, బాడీ యొక్క లంగ్స్ కెపాసిటీ, కరోనా టైం నుంచి కూడా అందరూ మాస్క్లు వేసుకుని కూడా తిరిగారు. ఈ యోగా నేర్చుకోవడం వల్ల మేము హ్యాపీగా ప్రశాంతంగా చేస్తూ 10 మందికి చెప్తూ చేయగలిగాం. ఇంకా యోగా చేయడం వల్ల అంటే మైండ్ రిఫ్రెష్ అయ్యి బాగా హ్యాపీగా, అది యోగా చేస్తేనే తెలుస్తుంది. ఊరికే చేయకపోతే ఊరికి అంటారు యోగా చేస్తే ఏమొస్తుంది, దాన్ని చేస్తే దానివల్ల లబ్ధి పొందితే తెలుస్తుంది దాని యొక్క ప్రయోజనం ఏందనేది. అది ఒకరోజుతో చేస్తే సాగదు, నిరంతరం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చేస్తూ సాధన చేస్తూ ఉంటేనే వస్తుంది ఆటోమేటెడ్గా. థ్యాంక్ యూ.